నమస్తే, నేను శ్రీ. ఏదైతే నిన్నటి వరకు ఎన్నికల సంగ్రామం కొనసాగిందో అందులో నాలుగో విడత అయినటువంటి ఎన్నికల పోలింగ్ దగ్గర నుంచి చివరిగా గెలుపు వరకు కౌంటింగ్ వరకు నిన్నటి ఉత్కంఠకు తెర తీసిన నేపథ్యంలో కూడా ఏ టీఆర్ఎస్ అభ్యర్థులు తెలంగాణలో పూర్తిగా టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవడం, అలాగే ఈ టీఆర్ఎస్ టైంలో ఎలాంటి సంబరాలు జరగబోతా ఉన్నారు, టీఆర్ఎస్ గెలుపు గల కారణాలు ఎలాంటి, గెలుపు కోసం వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేశారని చెప్పేసి మనతో విశ్లేషించడానికి మన స్టూడియోకి స్థానిక టీఆర్ఎస్ మాజీ సర్పంచ్ రవిగౌడ్, మరి అలాగే ఆర్మూర్ పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగగౌడ్ గారు మన స్టూడియోకి రావడం జరిగింది. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్ చెప్పండి సార్, ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీ ఈ రానున్న రోజుల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి సంక్షేమ పథకాలను తీసుకురాకపోతుంది, అలాగే జీవారెడ్డి గెలుపు కోసం ఈ పట్టణ అటు మండల శాఖ మీరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు చెప్పండి లింగగౌడ్ గారు. మొట్టమొదట ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ టీఆర్ఎస్ పార్టీ తరఫున, ఎమ్మెల్యే జీవారెడ్డి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు వందనములు. ముఖ్యంగా ఇంత ఘన మెజార్టీతో గెలిపించిన ప్రతి ఓటర్ దేవుళ్లకు వందనాలతో నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆమె అభివృద్ధి ధ్యేయంగా ఇది ప్రజల పార్టీ అని తెలిపించుకోవాలి. ప్రజల విజయం వాస్తవంగా ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ ప్రజల విజయం, మరి ప్రజల పార్టీ కాబట్టి ప్రజలు ఘనంగా గెలిపించుకున్నారు. ఇంట్లో జీవన్ రెడ్డి గారి కృషి చాలా మట్టుకు ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి, ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన మనిషి ఆయన. ఎందుకంటే గతంలో ఏ నాయకుడు చేయని పనులు, ఆర్మూర్ పట్టణాభివృద్ధికి వస్తే ఆర్మూర్ పట్టణంలో ఎక్కడ చూసినా బీటీరులు 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. చాలా పెండింగ్ పనులు ఉన్నాయన్నీ తీసుకొచ్చిండు. రెవెన్యూ డిజైన్ అయితేంది, వంద పట్టుకల హాస్పిటల్ అయితేనేది, మిగతా రోడ్లు బైపాస్ రోడ్లు అయితేనేది, ప్రతి ఒక్కటి ఒక 20 సంవత్సరాలు చరిత్ర కలిగిన పెండింగ్ పనులన్నీ పూర్తి చేసిండు. ఈయన సమర్థుడు అనేది ఒక సామాన్యుల్లో ముద్ర పడ్డాడు. ఎందుకంటే ఈయన చేయగలుగుతాడు. ఇన్నేళ్ళ నుంచి ఏదో చూసిన కళ ఇప్పుడు నెరవేరుతుంది. 4.5 సంవత్సరంలోనే ఇంత చేసిండు అంటే ఇంకా 5-6 సంవత్సరాలు ఇస్తే ఇంకే అభివృద్ధిలో ముందుంటామనేది ప్రతి ఒక్క చిన్నారికి అడిగించి జీవన్ రెడ్డి ఉంటేనే కరెక్ట్ అభివృద్ధిలో ముందుంటామనేది ఫిక్స్ అయిపోయారు, ప్రజలలో ఫిక్స్ అయిపోయారు. ఓకే, ఇప్పుడు ఆర్మూర్ పట్టణంలో పూర్తి స్థాయిలో ఈ గతంలో కూడా రోడ్లు బాగాలేని పరిస్థితుల్లో ఈ ఎన్నికల నేపథ్యంలో కూడా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి రోడ్లు డెవలప్మెంట్ చేసింది. దీనికి ప్రజలు కాలనీవాసం కూడా స్వచ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపారంటారు. బ్రహ్మరథం పట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు హౌసింగ్ బోర్డ్ రోడ్ అయితే ఏదైతుందో రోజు 8,000-10,000 మంది విద్యార్థులు, 2 కాన్స్టిట్యున్సీల విద్యార్థులు అక్కడ వెళ్ళే రోడ్డు చాలా దుర్భగ్న స్థితిలో ఉంటుంది. అట్లాంటిది ఆయన 3.5 కోట్ల రూపాయలతో అక్కడ చుట్టూ రోడ్లన్నీ కంప్లీట్ బీటీ రోడ్లు వేసారు. అక్కడ ఏరియా వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కటి అభివృద్ధి కళ్ళకు ఖర్చునట్టు కనిపిస్తుంది. అంబేద్కర్ చొరస్తా ఒకటి ఫౌంటైన్ చేసేసి ప్రతి ఒక్క పిక్నిక్ పాయింట్ సెల్ పాయింట్ మాదిరి అయిపోయింది అక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి చూచి ఆగేటట్టు చింతించడం. అట్లాంటి అభివృద్ధిని మన ఎమ్మెల్యే గారు చేశారు కాబట్టి శిథిలగుట్ట ప్రాచీనతను చాలా ముందుకు తీసుకెళ్ళాడు. అంతకు శిథిలగుట్ట అంటే తెలకపోతుండే. అట్లాంటిది 4 కోట్ల రూపాయలతో రేటు వచ్చేసారు, గార్డెన్ పెట్టేసారు, ఇంకా అభివృద్ధిలో ఇంకా చాలా పనులు ఉన్నాయి. అవన్నీ చేయాలంటే వాళ్ళు 2 సార్లు కంపల్సరీ ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి అభివృద్ధిలో నంబర్ వన్ అంటేనే ఆర్మూర్ అంటేనే జీవన్ రెడ్డి. ఆ జీవన్ రెడ్డి చేసిన కృషి మరి కళ్ళకు కనిపిస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే అంటే ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ నిధులు అనేటి నామమాత్రం వస్తుండే, అవి డ్రైనేజ్ సిబ్బందులకు సరిపోతుండే. అట్లాంటిది ప్రత్యేక నిధులు తీసుకొచ్చేసి ఆర్మూర్ అభివృద్ధి దశలో చాలా వరకు ముందుంచిండు. ఎవరు ఊహించలేదు. ఎక్కడ చూసిన బీటీ రోడ్లు అయితే అంటే ఇది కొత్తగా వచ్చిన కళన నిజమని అనుకున్నారు. ఆ స్టేజ్లో వెళ్ళిపోయింది. మరి జీవన్ రెడ్డి గారు చేసిన కృషి ఇంత అంత కాదు. ఆయన ఇంకా చేసే పనులు చాలా ఉన్నాయి. అవన్నీ ప్రజల కోసం చేస్తూ ఉంటాడు. అందుకోసమే మరియు ప్రతిసారి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా మహిళా సోదరులకైతే ప్రత్యేక పాదాభిమానం తెలపాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ, మేము ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు మా ఇంటికి వచ్చినాయి, ఒక పెద్ద కొడుకుగా మా ఇంటికి తీసుకొచ్చింది కాబట్టి మేము ఆయన అన్నం తిన్నాం కాబట్టి మేము తిన్నరుణ ముంచుకోమని చెప్పేసి మేము చెప్పకుండా కానీ మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తాం, మీరు టెన్షన్ పడకూరి, మీరు ఖర్చు పెట్టుకోకూరి, కొంత చాలా మంది డబ్బులు చూపించరు, ఎరచూరు, మద్యం చూరించరు ప్రతిపక్ష పార్టీలు, కానీ ప్రతిపక్షాల పార్టీల పాత్ర ఏమీ లేదు. ఫస్ట్ రౌండ్ నుంచి కౌంటింగ్లో పోతున్నది, ఫస్ట్ రౌండ్ నుంచి మెజార్టీ ఉంది. ప్రతి దాంట్లో బ్రహ్మరథం పట్టారు. విజయానికి నాదంటే ఆత్మ కాన్షియస్ ప్రజల అభివృద్ధికి పట్టం కట్టారు. అలాగే మండల స్థాయిలో ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి అభివృద్ధి జరిగింది, అలాగే ప్రత్యేక నూతన గ్రామ పంచాయతీ నిర్మాణము, అలాగే మహిళల సంక్షేమం కోసం టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి పథకాలు చేసింది, ఈ యొక్క సంక్షేమ పథకాలతోనే టీఆర్ఎస్ పార్టీ గెలిచింది అంటారు మండల స్థాయిలో? మండలం కాదు, రాష్ట్రం మొత్తం కూడా సంక్షేమ పథకాలతో గెలిచింది. ఎందుకంటే కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో లబ్ధి, ప్రజల లబ్ధి అయితేనే, ప్రజల లబ్ధి జరిగినప్పుడే ప్రజలు గుర్తించుతారు. అందుకనే ఈరోజు మనం చూసినట్లయితే 89 సీట్లు రాదందుకు కారణం కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ గారి మీద ఉన్న నమ్మకం. కేసీఆర్ గారు ఒకటే అంటారు, మహాకూటమి, మహాకూటమి రాగానే ప్రజలందరూ మహాకూటమి వస్తుంది, ఏం జరుగుతుంది అనుకున్నారు. ఏ కూటమి వచ్చినా ఏం కాదు, ప్రజలే మా బాసులు, ప్రజలు చెప్పినట్లుగానే మేము గెలుస్తామని భరోసాగా
నాలుగు సంవత్సరాల మూడు నెలల తొమ్మిది మాసాలకు ఎలక్షన్కు మరి ప్రతిపక్షాల కుట్రకు ఎలక్షన్కు ముందుకోవడం జరిగింది. దానికి ప్రజలు మంచి తీర్పు ఇచ్చింది. ఎందుకంటే ప్రజలు సంక్షేమంగా ఉన్నప్పుడే, ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రతినిత్యం ప్రజల పట్ల పనిచేసిన నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా పల్లె నిద్ర మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు ప్రతినిత్యం 24 గంటలకు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతినిత్యం కూడా ప్రజలకు తోడున్న నాయకుడు. మరి పల్లె నిద్ర ప్రజా దర్బార్ అని ప్రతిరోజు కూడా వారంలో ఒక రోజు పల్లె నిద్ర అని చేసుకొని మరి తెల్లారు లేచి ప్రజా దర్బార్ అంటే ప్రజలతో కూర్చొని మరి సమస్యలు ఏముంటాయి, సమస్యలు నేను తీరుస్తానని అవిటిని ఒకటి రాసుకొని మరి సీఎం దృష్టికి తీసుకెళ్ళి మొన్న చూసినట్లయితే ఆర్మూరు పట్టణంలో బీటీ రోడ్లు అయినాయి. మరి కొన్ని రోజుల్లో కూడా ఇప్పుడు ఈసారి గెలిచింది కాబట్టి పల్లెలలో కూడా రూరల్ ప్రాంతం మొత్తం కూడా బీటీ రోడ్లు వేయడానికి నాంది పలుకుతారని ప్రజలకు నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రతినిత్యం ప్రజల కోసమే ఆయన ఏం చూడడు, ప్రజలు బాగున్నారా లేదా అని. మాకు సామాన్యం సర్పంచ్, ఇప్పుడు మాజీ సర్పంచ్ అయినప్పటికీ కూడా మామిడి పిల్లలు ఇంకేం అవసరాలు ఉంటాయని ప్రతినిత్యం కూడా మాకు అడుగుతాడు. అంటే ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఎన్నడూ లేని విధంగా మరి ఒకసారి ఆర్మూరు నియోజకవర్గం ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే ఇంకోసారి గెలవలే ఆర్మూరు ప్రాంతంలో. మరి దాన్ని రివర్స్ చేసి ఈరోజు ప్రజలు బ్రహ్మరథం బాటిల్లంటే అంటే జీవన్ రెడ్డి మీద ఉన్న నమ్మకం, అంటే ప్రజల మనిషి, ప్రజల కోసం పనిచేసే మనిషిని మరి మా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి టీఆర్ఎస్ పార్టీ తరఫున, జీవన్ రెడ్డి తరఫున, కేసీఆర్ తరఫున కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అలా ఆర్మూరు మండల స్థాయిలో కూడా ప్రత్యేకంగా ఇటు మామిడిపల్లి ఇటు పెరికేరి గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది, అలాగే ఎలాంటి పనులు ఇంకా బకాయిలో ఉన్నాయి? మామిడిపల్లి గ్రామంలో అయితే ఎన్ఆర్జెస్ సీసీ రోడ్లు ఇచ్చిండు, సీసీ డ్రైన్లకు పైసలు ఇచ్చిండు. అదేవిధంగా కుల సంఘాలకు ల్యాండ్స్ ఇస్తూ కులాలను అభివృద్ధి చేయాలంటే కులాలు అభివృద్ధి అయితే దాంట్లో కులాలంటే ప్రజలే కాబట్టి ఆ కులాలను అభివృద్ధి చేయాలి. కుల సంఘాలకు పైసలు ఇచ్చి మరి బిల్డింగ్ కట్టడానికి మరి జీపీ ల్యాండ్ ల్యాండ్లు ఇచ్చి ప్రతినిత్యం ప్రజలకు తోడుండి చేసినటువంటి సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి. మరి మనం చూస్తూనే ఉన్నాం ఎప్పుడు అంటే ఎన్న లేని విధంగా ప్రజల కోసం పనిచేసే నాయకుడు అంటే జీవన్ రెడ్డి అని చెప్తాం మేము. అంటే కేసీఆర్ ప్రజల్ని లబ్ధి చెందితే మరి జీవన్ రెడ్డి గారు ఏం కావాలని అడిగి మరి సీఎం దృష్టికి తీసుకెళ్లే నాయకుడు జీవన్ రెడ్డి గారు. నిన్న అలాగే కౌంటింగ్ కేంద్రం వరకు ఎంతమంది కౌంటింగ్ ఏజెంట్లు వెళ్ళడం జరిగింది, అంటే పట్టణ శాఖ నుంచి మండల శాఖ నుంచి మొత్తం నియోజకవర్గం నుంచి మొత్తం ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి 14 పోలింగ్ ఏజెంట్లు పెడతారు. 14 మంది పోలింగ్ ఏజెంట్లు మేము పోయినాము, లోపలికి పోయినాము. ఫస్ట్ నుంచి 7 గంటలకు వెళ్తే 8 గంటలకు స్టార్ట్ అయింది. 8 గంటల నుంచి ఒక్కొక్క రౌండ్ ఇప్పితే ప్రతి రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యత. ఎందుకంటే అంటే ఏ బూత్ ఇప్పినా ఏ పోల్ ఇప్పినా టీఆర్ఎస్ 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 మూడు రౌండ్లసరికి ప్రతిపక్షాలు ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయారు. అలా డిసైడ్ అయిపోయారు మేము ఓటేపలేమనమాట. ఓకే, కేవలం టీఆర్ఎస్కి పట్టం కట్టారు అనేది ఒక 2-3 రౌండ్లలోనే అర్థమైపోయింది. ఎన్నికల ఫలితాలు తెలుసుకున్నారు ఈ నాయకులు ఎప్పటికప్పుడు ఎలాంటి ఉత్కంఠ నెలకొంది, ఎలాంటి సంబరాలు కూడా జరుపుకున్నారు మండల స్థాయి నాయకులు? ఫస్ట్ ఇప్పటి నుంచి కారే వేరే లేదు. అంటే ఏమి మన నియోజకవర్గాలు, మన జిల్లాల 9 నియోజకవర్గాలు ఉంటే ఒక్క నియోజకవర్గం అటు ఇటు ఉన్నది. ఎందుకంటే అక్కడ జరిగిన మరి ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ మరి ఎక్కడ చూసినా మన జిల్లాలో 9 నియోజకవర్గాలకు 9-8 నియోజకవర్గాలు ఎప్పుడు ఇప్పగానే కారే వేరే లేదు. అంటే ముంగటోళ్లకు దరుకు పుట్టించారు పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అంటే ప్రజలు బ్రహ్మరథం వాటిని ఇప్పినా ఎప్పుడు ఏది లీడిప్పినా ఏ బాక్స్ ఇప్పినా కారు గుర్తే అంటే లీడ్తోనే ముందుకు సాగినాం ఏ నియోజకవర్గమైనా. ఓకే, తప్పకుండా. అలాగే ఈ యొక్క సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ లబ్ధిదారుల పూర్తి మద్దతు టీఆర్ఎస్ పార్టీతోనే గెలిచింది, దాంతో మాత్రమే గెలిచింది అంటారు. ఈరోజు మరి లబ్ధి ప్రజలు అవుతున్నారు కాబట్టి ప్రభుత్వాన్ని గుర్తించేది కూడా ప్రజలే. ప్రజలు బాస్, ప్రజలు ఓట్లు అయితేనే మేము గెలుస్తాం. మరి ప్రజలకు ఆ నమ్మకం భరోసా ఉంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ మరి 88 సీట్లు గతంలో మరి 60 చిల్లరాస్తే ఇవాళ 88 సీట్లు వచ్చిందంటే ప్రభుత్వం ప్రజల లబ్ధి జరిగింది కాబట్టి ప్రభుత్వం మీద నమ్మకం ఉండి ప్రజలు ఓట్లేసి ఈరోజు 88 సీట్లు తీసుకున్న కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు నమ్ముతున్నారు. అట్లానే ఒక ఇది జీవన్ రెడ్డి మేజర్ గెలుపుకు ఎంత మెజారిటీ రావడం జరిగింది, 28,472 ఓట్లు పైచిల్కు వచ్చేసింది. ఎందుకంటే అంటే వాస్తవంగా చెప్పినట్టే ప్రజలు ఆయన ప్రజల మనసులలో కూర్చుండిపోయింది. వాస్తవంగా కేసీఆర్ గారు అనేది ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క మహిళ కానీ లబ్ధిదారులు 42 సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా చేరినాయి. గతంలో 200 రూపాయలు ఇచ్చిన పెన్షన్ని ఎక్కడ 5 ఇంతలు చేసి ఇచ్చి చూయించిన ఘనత ఎవరన్నా ఉంటారు, ఏకైక వ్యక్తి కేసీఆర్. అంటే ఈయన ఇస్తాడు అనే నమ్మకం ప్రజలల్లో ఉంది. ఒక 4.5 సంవత్సరాలు ఒక ఇంటికి 50,000 రూపాయలు చొప్పున కళ్యాణ లక్ష్మి 50,000 నుంచి మళ్ళీ 75,000 నుంచి 1,116 రూపాయలు ఇచ్చినామంటే ఒక భరోసా కల్పించండి. కామన్ మహిళ సాధారణ మహిళ గృహాలల ఒక భరోసా, ఒక ఆడపిల్ల ఉడితే గతంలో ఆడపిల్ల ఉడితే పెళ్లి ఎట్లాయాలంటాడు. సామాన్యుడు పెళ్లి వేసిచ్చే గంత పెళ్లి వేయగా కూడా ఇంకా పైసలు మిగిలేటట్లు చేసిండు. 1,110 రూపాయలు ఇచ్చి మా కుటుంబంకు మా దేవుడు ఉన్నాడు,
చదువు నుంచి పెడితే పెండిల వరకు ప్రతి ఒక్క ఎల్కేజీ పేజీ వరకు విద్యలు అయితేనే ఇప్పుడు చదువులు అయితేనే టోటల్గా అన్నిటికీ ఆరోగ్య రీత్యా సీఎం రిలీఫ్ ఫండ్లు అయితే చాలా మటుకు ఎక్కడ లేని విధంగా మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాడు. ఎల్ఓసీలు ఉన్న పలంగా ఏమైనా హాస్పిటల్ అడ్మిట్ అయితే ఎల్ఓసీలు అంటే భరోసా టీఆర్ఎస్ ప్రభుత్వము మా పేద కుటుంబాలకు దండలుగా ఉంటుంది. కేసీఆర్ ఒక పెద్ద కొడుకు జీవన్ అన్న ఇంటికి మన చిన్న తమ్ముడు మాదిరి కొడుకు మాదిరి ఉంటాడని చెప్పేసి ప్రజలలో నాడీలో హృదయాలలో నిండిపోయినారు. వాళ్ళు ప్రజలకు బ్రహ్మరథం పట్టారు. ఇక కూడా ఇంకా నాలుగు పర్యాలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది. ఎందుకంటే చేస్తారు సమర్థులు అనేది నిరూపించుకున్నారు. కేసీఆర్ గారు ఒకటే చెప్పారు ఖచ్చితంగా వస్తా అని చెప్పారు. మన జిల్లాలో మా కవితమ్మ గారు పర్యటనలు చేసినప్పుడు కూడా చెప్పారు వాషౌట్ కంప్లీట్ మన టీఆర్ఎస్ అభ్యర్థులే ఉంటారని చెప్పారు. కూటమి అనేది అప్పటి మందమే మా అభివృద్ధిని అడ్డుకుంటానికి ప్రతి ఒక్క విషయంలో ప్రతిపక్ష వాళ్ళు పాత్ర పోషించినాయి. మొన్న కూడా పట్టబయలైపోయింది కూటమిది ఏమి లేదు ఎన్ని ఎక్కినా కానీ అభివృద్ధి చేసినా కానీ నమ్మరని చెప్పి 2000 రూపాయలు ఇస్తున్నారు. బీజేపీ వాళ్ళు అయితే 5000 రెంట్ ఇస్తున్నారు. ఎన్ని ఇచ్చినా నమ్మలేరు. నమ్మని ప్రజలు నమ్మ సక్షంలో లేరు. 1000 రూపాయలే నిజం. ఇప్పుడు సంక్రాంతి నుంచి 2016 రూపాయలు ప్రతి ఇంటికి ముడతాయని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏదైతే కూటమి అభ్యర్థి ఉన్నారు తామే గెలుస్తామని చెప్పేసి అని ప్రజల్లో చెప్పుకుంటూ తిరగడం జరిగింది కదా. నిన్న ఓటమిని కూటమి అభ్యర్థి ఓటమి అంగీకరించడం జరిగిందా? జరిగింది. ఎందుకంటే ఫస్ట్ తీరు చూడగానే మరి ఎప్పుడు ఫస్ట్ రౌండ్లో టీఆర్ఎస్, సెకండ్ రౌండ్లో టీఆర్ఎస్, థర్డ్ రౌండ్ టీఆర్ఎస్ అనుకున్నది. ప్రజాబలం ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఏ కూటమి వచ్చినా మరి దాన్ని ఓటమిని అంగీకరించుకొని పూర్తిగా ఆమె వెళ్ళిపోవడం జరిగింది మా కళ్ళ ముంగట. ఎందుకంటే మేము దాంట్లోనే బూత్లో ఉన్నాం, అదే బూత్లో మేము నిలుస్తున్నాం. 3 రౌండ్లకే ఆమె కన్ఫామ్ అయిపోయింది. మరి టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమము ఈరోజు వాళ్ళని గెలిపియానుకు నాంది అనుకుని ఆమె అంగీకారం ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు చేసిన గతంలో మాకు ఆర్మూర్ ప్రాంతంలో కులాల మద్దతు ఒక ఒక వర్గానికి సంబంధించిన మద్దతు మాకు ఉండడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది కదా. కుల సంఘాల అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతో చేస్తే ఈ మద్దతు వచ్చిందంటారా? లేకపోతే వాళ్ళు చెప్పి మేము కుల సంఘాల మద్దతు మాకే ఉండడం జరిగిందని ఆ రకంగా ఉండే టీఆర్ఎస్ పార్టీకి వచ్చిందంటారా? కుల సంఘాలతో ఏం సంబంధం లేదు. మునూర్కాపు బిడ్డ అయినా మునూర్కాపు ఎవరు ఓటేయలేరు. ఎందుకంటే ప్రభుత్వ సంక్షేమం ఇస్తుంది, 24 గంటలు కరెంట్ ఇచ్చి ప్రజలను ఆదుకుంటుంది. మరి మునూర్కాపు బిడ్డలంతా రైతు బిడ్డలు, రైతుల కోసం 24 గంటలు కరెంట్ ఇచ్చింది, రైతు బీమా ఇచ్చింది, రైతు బాంధు పథకాలు ఎన్నో కేసీఆర్ పెట్టింది. కాబట్టి ఎక్కడ కూడా కులం ఫీలింగ్ లేకుండానే ఈరోజు 29,000 మెజార్టీ రావడానికి మరి మునూర్కాపు బిడ్డలు కూడా కీలక పాత్రను పోషించి మెజార్టీగా నిలిచినటువంటి మునూర్కాపు బిడ్డలకు కూడా మా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే గెలవడానికి ఏదో ఒకటి చెప్పి వాళ్ళు గెలుస్తామని ఆశకు మరి ఆ ఫీలింగ్ తెచ్చిండ్రు. అది క్యాండిడేట్ చేసిన ప్రజలలో రాలే, మునూర్కాపు బిడ్డలలో రారే. అది ఆమె వేసుకొని నాకు ఓట్లు వాడాలని దురుద్దేశంతో మరి అసలు చేయడం జరిగింది. అది తప్పు. అందరు కూడా భారీ మెజార్టీ ఇచ్చి మరి నియోజకవర్గం ఎన్నడూ లేని విధంగా 29,000 మెజార్టీ ఇవ్వడం అది గొప్ప విషయం. ఓకే, మీరు చెప్పండి, గతంలో కూడా ఎలాంటి రాజకీయ అనుభవం లేని జీవన్ రెడ్డి ఈ యొక్క టీఆర్ఎస్ గత ఎన్నికల్లో కూడా కేవలం 13,000 మెజార్టీతో రావడం జరిగింది. ఈ ఎన్నికల్లో కూడా 28,000 మెజార్టీ రావడం జరిగింది. అంటే గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు జీవన్ రెడ్డికి మద్దతు ఆర్మూలు ఆదరణ పెరిగింది అంటారు ప్రజలందరూ? చాలా మటుకు పెరిగింది. గతంలో ఒక ఉద్యమ పార్టీ నుంచి ఎదిగిన వ్యక్తి ఆయన జీవన్ రెడ్డిని చూసి కాదు. అప్పుడు కేసీఆర్ ఒక తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఓటు తెలంగాణకి పట్టం కట్టాలని కట్టారు. ఈ 4.5 సంవత్సరాలలో జీవన్ రెడ్డి గారు పని చూసారు. ఇప్పుడు అభివృద్ధి చేసిండు, ఈయన చేయగలడు, ఈయన సమర్థుడు అనేది ఒక క్లారిటీకి వచ్చింది. ఆయన 4.5 సంవత్సరాల్లో కంటిన్యూ ప్రజలలో ఉంటూ ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన, ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి. గతంలో ఒక ఎమ్మెల్యే కలంటే 5 అంచెల విధానం ఉంటుండే. అట్లాంటిది ఇప్పుడు కేవలం ఒక కామన్ మ్యాన్కు డైరెక్ట్ కలెక్షన్ తీసుకొచ్చి నేను ఉన్నా నీకు అని చెప్పేసి మాట్లాడే స్థాయికి ఎదిగారు. ఎమ్మెల్యే ఫీలింగ్ ఎన్నడూ కూడా ఆయన మనసులో లేకుండే. కామన్గా ఇప్పుడు పల్లె నిద్ర వేసిండు, ప్రతి ఇంటింటికి వెళ్ళిండు, అక్కడ హోటళ్ళకు చాయ్ తాగుడు, తినుడు, ప్రజలలో మాట్లాడు, ఇంటికి వెళ్తే బెడ్రూమ్లో కూర్చుని పెట్టుకుని మాట్లాడే చనువు ఏర్పడింది. కాబట్టి ఆయన చేసిండు, అభివృద్ధి చేసిండు. ఎలాంటి మున్ని పనులైనా పెండింగ్ పైన జీవోల జీవన్ రెడ్డి అని పేరు కాంచాడు, ఎర్రజనల జీవన్ రెడ్డి అని, ఇట్లా అన్ని చారిత్రక పెండింగ్ ఉన్న పనులను తీసుకొచ్చి పెట్టాడు. కాబట్టి ఈయన సమర్థుడు అనే ఇమేజ్ పెంచుకున్నాడు ఆటోమేటిక్గా. ఇప్పుడు 29,000 మెజార్టీ వచ్చింది కదా, ఇంకా రానున్న రోజులలో అయితే కంప్లీట్ జీవన్ రెడ్డి లేని ఆర్మూర్ లేదనే స్థాయికి ఎదుగుతాడు. ఆయన ప్రజల మనసు దోసుకుంటాడు, కార్యకర్తలకు కూడా అట్లా నమ్మకంతో ఉంచారు. కార్యకర్తలు కూడా ఆయన వెన్నంటి ఉన్నారు, ఒక సైనికులుగా పనిచేశారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత మెజార్టీ వచ్చి కూడా ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తని గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రతి కార్యకర్త కృషి ఉంది, ప్రతి నాయకుడు కృషి ఉంది. మరి ఇట్లాంటి నాయకులందరినీ కలుపు కట్టుకొని పోయి కార్యకర్తల కోసము, ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఖచ్చితంగా చేసి చూపిస్తాడని మేము జీవన్ రెడ్డి గారి మీద వ్యక్తం చేస్తున్నాము. అభివృద్ధిని, ఆర్మూర్ను అభివృద్ధి దశలో ఇంకా ముందుస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తాము. గత ఎన్నికల్లో ఏదో పెరికెట్ ప్రాంతంలో నిర్వహించినటువంటి టీఆర్ఎస్ బహిరంగ సభలో మొట్టమొదటి టికెట్ ఆర్మూర్ ప్రాంతంలో జీవన్ రెడ్డి ప్రకటించడం జరిగింది. అలాగే ఈ ఎన్నికల్లో కూడా ఆర్మూర్ ప్రాంతంలోని మా ఆర్మూర్లోని మినిస్టేడియంలో నిర్వహించిన సభకి
అటు ఆ సభ ఇటు అరుము నిర్వహించిన సభ జీవన్రెడ్డి కలిసి వచ్చింది అంటారు. ఈ మెజారిటీ కారణము సీఎం కేసీఆర్ రావడం వలన అంటారు. కేసీఆర్ రావడం కాదు, కేసీఆర్ పథకాలు రావడం. అంటే ఎన్నడూ లేని విధంగా పథకాలను ప్రవేశపెడుతున్నటువంటి కేసీఆర్. మనం ఇక్కడ గతంలో మరి వృద్ధులకు పెన్షన్ పెట్టినాం, ఇంట్లో ఒక పెన్షన్ వస్తే మరి కోడలకు పెన్షన్, బీడీ పెన్షన్ ఉంటే ఒకటి పెన్షన్ ఇచ్చినాం. తర్వాత కేసీఆర్ మన కవిత గారు అదేవిధంగా జీవన్ రెడ్డి గారు కలిసి మరి ఇంకా ఇట్లా ఒక పెన్షన్ ఇస్తే మరి నష్టం జరుగుతుంది, ఆలకు లొల్లు అవుతుందని ఆడబిడ్డలు చెప్తా ఉంటే మరి ఆడబిడ్డ జిల్లా కవితక్క ఎంపీ గారు కాబట్టి సీఎం దృష్టికి తీసుకుపోయి ఆ బీడీల పెన్షన్ కూడా ఒక ఇంట్లో రెండు పెన్షన్లు ఇచ్చే దానికి మాట్లాడి ఒప్పించి మరి ఆడబిడ్డల కోసం పనిచేసినటువంటి కవితక్క గారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు ఇస్తా ఉన్నాం. అలాగే ఈ యొక్క రానున్న రోజులు టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి సంక్షేమ పదాలు ఆర్మూర్ ప్రాంత ప్రజలకు అందుకోబోతుందంట చెప్పండి. ఆర్మూరు ప్రాంతంలో అంటే తక్షణమే నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం. ఎక్కడ లేని విధంగా అంటే స్టేట్ మొత్తం సీఎం ఒకటే అనుకుంటున్నారు. ప్రతిపక్షం మాట్లాడేది మీరు డబుల్ బెడ్రూమ్ కట్టిన్లా అని అదే ప్రశ్నించింది కాబట్టి ప్రతిపక్షాల నోరు గతంలో మళ్ళీ ఎప్పుడు కొరతెరద్దు. ఇప్పుడు ప్రధాన కర్తవ్యం డబుల్ బెడ్రూమ్లు ఇచ్చుడు, మరి అలా ఇల్లు కట్టించే వరకు ప్రభుత్వం పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఆర్మూర్ ప్రాంతంలో కూడా ఏదైతే 1300 ఫ్లాట్లు మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ పనులను ఈ ఎన్నికల మొట్టమొదటిగా ఇప్పుడు ఆర్మూర్ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పనులు ప్రారంభించబోతా ఉన్నారు. ఫస్ట్ మొట్టమొదటి ప్రక్రియ ఎప్పుడైతే ఎవరిని ఎదురు చూస్తున్నారో మహిళలు, పేదింటి మహిళలు ఇంటి కళ నెరవేరుతుంది, దశ నెరవేరుతుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానన్నమాట వాస్తవం. అయితే ప్రతి ఇంట్లో 516,000 రూపాయలు అకౌంట్లో జమ చేసుడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్లాట్ ఉన్న వాళ్లకు ప్రభుత్వ సంక్షేమ నిధులు ఇచ్చాడు, ప్లాట్ లేని ఉన్నా లేకున్నా కానీ వాళ్ళకు 500,000 రూపాయలు అకౌంట్ వేసిచ్చి కూడా ఫ్రీడమ్గా సిస్టమ్ చేంజ్ చేశారు. ఫస్ట్ కార్యక్రమం ఏంటంటే ఆర్ము కాన్సెన్స్లో డబుల్ బెడ్రూమ్ లైన్లు కార్యక్రమం స్టార్ట్ అవుతాయి. ఇదే కాకుండా ఇంకా చాలా అభివృద్ధి పనులు ఇక ఎట్లున్నాయంటే ఇక ఆయన చేసిన ఏదైతే మధ్య లాగినాయి అవన్నీ కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఇక జీవన్రెడ్డి గారు ప్రతిదీ ఒకటి కేసీ కవితమ్మ కూడా మనకు ఆర్ము కాన్సెన్స్లో చాలా మాట ఇచ్చింది. ఎందుకంటే ఈ పెన్షన్ల విషయంలో అయితే చాలా మనసులో కూర్చునబెట్టేసింది. మరి అట్లా ఇప్పుడు రైల్వే ఇప్పుడు ఎన్నట్లు ఎన్ని రైల్వే తీసుకొచ్చేసింది. ఇంకా రానున్న రోజులలో మళ్ళీ కవితమ్మ గారు ఇక్కడ నుంచే మన ఏ కవిత ఎంపీగా గెలుస్తారు, మళ్ళీ ఖచ్చితంగా ఒక మంత్రి అవుతారు కాబట్టి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు చాలా అభివృద్ధిలో ముందుంటామని చెప్పేస్తా ఉన్నాము. ఏదైతే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిలో భాగం యువతకు నిరుద్యోగ భృతి ఈ 2016 రూపాయలు అయితే ప్రకటించడం జరిగింది. ఆ నిరుద్యోగ భృతి ప్రకటన వల్ల కూడా నిరుద్యోగుల పూర్తి ఉత్సాహంతో టీఆర్ఎస్ పార్టీకి ఆర్మూర్ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులు పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపినట్టు. టీఆర్ఎస్ పార్టీకి యువకుల కీలకం, ఎందుకంటే యువత తలుసుకుంటున్న ప్రభుత్వం ఏర్పడుతుంది. మరి ఈరోజు ప్రభుత్వం ఏర్పడడానికి కీలకం కూడా యువకులే. మరి 3,000 రూపాయల జీవనభివృద్ధి వచ్చి మరి వాళ్ళ చదువుకొని తర్వాత వాళ్ళ ఏదైతే గోల్ ఉంటారో ఆ గోలు పైసలు జమ చేసుకొని మరి ఆ విద్యార్థులు గోల్ కొట్టుకోవాలని దాని ఉద్దేశం కొరకే మరి 3,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తూ ఉంది యువతకు. అలాగే ఈ రానున్న రోజుల్లో జీవన్ ముఖ్య పదవిలో ఉండబోతూ ఉంటారు ఉంటారు ఖచ్చితంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే నేను సమర్థుడు అనేది ఒక ముద్ర ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే కేసీఆర్ గారు ఎవరు సమర్థులో వాళ్లకు పట్టం కడతాడు ఖచ్చితంగా. ఈయన ఒక మంచి పొజిషన్లో ఉంటాడని మేము ఆశిస్తూ ఉన్నాము. ఎందుకంటే చేస్తే కూడా మన జిల్లా కూడా బాగుపడుతుంది. ఎందుకంటే జిల్లా నాయకులు అందరూ కూడా జీవన్ రెడ్డి గారు చతురుడు సామర్థుడు అని నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు అభివృద్ధికి ముందుస్తాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా పట్టం కడతాడని మేము అనుకుంటున్నాం. అలాగే జీవన్రెడ్డికి ఓడించడానికి కూటమి ప్రయత్నాలు ఫలించాయి. రాజకీయాలు ఎవరి రాజకీయాల్లో ప్రజలు ఎలాంటి కూటమికి ఎలాంటి గుణపాఠం చెప్పబోతా ఉన్నారు చూసినాం కదా. ఈ రిజల్ట్ చూస్తే మనకు ఏర్పడుతుంది కూటమికి బుద్ధి చెప్పినట్లే. అంటే ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పొందినా ఏం చేసినా ప్రజల్ని మేలు చేసే ప్రభుత్వానికే ఓట్లు ఎత్తారు. ప్రజలే బాసులు, ప్రజలే డిసైడ్ చేయాలి. ఇలా మంచోడు గెలాలంటే ప్రజల చేతుల్లో ఉంటుంది కాబట్టి ఈరోజు మరి కేసీఆర్ ఇచ్చినటువంటి పథకాలు మరి జీవన్ రెడ్డి ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యను తెలుసుకొని ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం కూటమికి ఇదే బుద్ధి చెప్పినట్లు. అలాగే ఈ ఆర్మూర్ మండల స్థాయిలో కూడా ప్రతి తాండాల్లో గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం వల్ల కూడా ఈ గిరిజనుల్లో నెలకొన్న ఈ రానున్న సర్పంచ్ ఎన్నికల కూడా తాండాల్లో సర్పంచ్ పదవి నూతనంగా వాళ్ళకు పోటీ చేసుకునే అవకాశం ఉందంటారు. ఉంది కేసీఆర్ జేపీఎల్ పెట్టినప్పుడు మరి వాళ్ళకు సర్పంచ్ పదవులు కూడా ఇస్తారు కదా. కేసీఆర్ అనుకున్నది ఏంటంటే పల్లెల నుంచి ప్రతి పల్లె తాండాలు కూడా ఒక ఎడ్యుకేషన్ ఎరగాల, మరి గ్రామ పంచాయతీ ఉన్నట్లయితే వాళ్ళకు మార్పు జరుగుతుందనే ఉద్దేశం కొద్దీ తాండాలలో కూడా మరి జేపీలు ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఆర్మూర్ ప్రాంతంలో కూడా ప్రత్యేక గ్రామ పంచాయతీలు మోడల్ గ్రామ పంచాయతీలకు గతంలో కూడా నిర్మించడం జరిగింది కదా. ప్రత్యేకంగా మాడపల్లి గ్రామ పంచాయతీకి కూడా ఇది మోడల్ గ్రామ పంచాయతీలో భాగంగా నిర్మించడం జరిగింది. ఈ యొక్క మోడల్ గ్రామ పంచాయతీల నిర్మాణం ఎన్ని ఆర్మూర్ మండలం ఎన్ని గ్రామాల్లో జరిగింది మొత్తం? అంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఆర్మూర్ మండలం మొత్తం పూర్తిగా నిర్మాణం అయినాయి. పూర్తిగా కూడా జీపీలు కట్టడం జరిగింది.
అలా అట్లానే చెప్పండి. పట్టణ శాఖ ఆధ్వర్యంలో కూడా టీఆర్ఎస్ గెలుపు ఏదైతే ప్రమాణ స్వీకారం మాత్రం ఎలాంటి సంబరాలు రాను రోజులు జరపబోతా ఉన్నారు? సంబరాలు ఘనంగా ఉంటాయి, ఎందుకంటే ఊహించిన మొన్న నిన్ననే బట్టి ర్యాలీ తీస్తేనే కొన్ని వేల మంది వచ్చారు. కనీసం ఒక 10,000-20,000 మంది కార్యకర్తలతో టీఆర్ఎస్ సైన్యంతో మేము ఆయనకు బ్రహ్మ స్వాగతం పలుకుతూ ఉంటాము. ఎందుకంటే అంటే గారు చాలా ఇప్పుడు ఆయన ఒకటే పట్టుదల పెట్టాడు, ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తా నేను ఆర్మూర్ని ఒక ముందంజల ఉంచుతా అనుకుంటున్నాడు. ఎందుకంటే చాలా మంది చాలా తెలియదు, ఇప్పుడు మా కుటుంబం వాళ్ళు విద్యార్థుల నిరోధక అభివృద్ధితో పరిశీలన ఉన్నారు, వాళ్ళు ఏయరు అని చెప్పిండ్రు. వాళ్ళు పూర్తిగా అవగాహనకు వచ్చారు, ప్రభుత్వం కేసీఆర్ మీద పూర్తి విశ్వాసం ఉంది, యువత ఖచ్చితంగా ఒక మార్గదర్శకుడు అవుతాడు అని చెప్పేసి వాళ్ళ నమ్మకం ఉంటాడు. యువకులు కూడా పెద్ద సంఖ్యలో పెట్టి వచ్చారు. బీజేపీ వాళ్ళు అన్నారు, బీజేపీ వాళ్ళు రెంట్ ఇస్తామన్నారు, ఏది చెప్పినా అని వాళ్ళు నమ్మలేరు. యువత జస్ట్ ఓటుకు వచ్చేసరికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టి ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రజల పార్టీ, ప్రజల గెలుపు. ఇది వాస్తవం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు గెలిపే అని చెప్తా ఉంటాం, ఎందుకంటే కేసీఆర్ఏ ప్రజల మనిషి, ప్రజల ఇది ప్రజల పార్టీ కాబట్టి ఖచ్చితంగా ప్రజల విజయం. ఇది మహాకూటమి అనేది కొట్టుకపోయింది, ఎందుకంటే వాళ్ళు అహర్నిశలు విమర్శలు చేసుకుడే తప్ప వాటర్ మీద విమర్శలు చేసుకుడే, ఇంటింటికి కుళాయి నీళ్ళు ఇచ్చాం. వాస్తవంగా ఆర్మూర్ పట్టణ మహిళలు అయితే చాలా ప్రమాదం పడుతూ ఉన్నారు. గతంలో 20-30 ట్యాంకర్లు నడిపించే స్టేజ్ నుంచి పెడితే ఇప్పుడు ఒక ట్యాంకర్ లేకుండా ఇంటింటికి ఫిల్టర్ వాటర్ ఇస్తాం. అది పెద్ద పథకం, అది వాస్తవ తెలంగాణ రాష్ట్రంలో ఒక అది అద్భుతం. మోడీ గారే ప్రశంసించారు దీన్ని. 4-10 చుట్టూ రాష్ట్రాలన్నీ తెలంగాణ వైపు చూస్తున్నాయి. చంద్రబాబు నాయుడు వచ్చిండు ఏమో చేస్తా అనుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఏం చేసి తనకు గుణపడ్డం చెప్పింది. ఇప్పుడు ప్రజలే చెప్పేశారు ఆయనకు ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు విజయం వస్తారు. ఈ కూటమి అనేది ఒక బూటకం, వాళ్ళందరూ ఎందరు ఏకమైనా కానీ నిజం నిప్పు లాంటిది. సింహం సింగిల్గానే వస్తా అన్నట్లు కేసీఆర్ గారు సింగిల్గానే వచ్చాడు, సింగిల్గా ప్రశాంతంగా ఉన్నాడు ఆయన. ఇంకా మేమే టెన్షన్ అయిపోయినాం ఈ కూటమి ఇవన్నీ చూసి, కానీ ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. ఖచ్చితంగా ఇది ప్రజల పార్టీ, ప్రజలు గెలుస్తామని చెప్పారు, ప్రజలకు ముందర పెట్టింది కాబట్టి ప్రజలు గెలిపించుకున్నారు. కేసీఆర్ గారిని ప్రజల ప్రమర్థం బట్టి ఇప్పుడు ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నారు. అలాగే ఆర్మూర్ మండల స్థాయిలో కూడా ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి మిషన్ భగీరథ పనులు ఇప్పుడు ఎన్ని రోజుల్లో కూడా పూర్తి కాబోతా ఉన్నాయి? రాను రోజులు జనవరికి కంప్లీట్ అవుతాయి. మిషన్ భగీరథ అంటే మొత్తం పైప్ లైన్, వాటర్ ట్యాంక్ నిర్మాణాలు అయిపోయినాయి. పైప్ లైన్లు అక్కడక్కడ తోడే లీకేజ్లు ఉన్నాయి, అవి కూడా ఈ జనవరి వరకు క్లియర్ అవుతాయి. మంచి ఇంటింట మంచి నీరు అందిస్తాం. అలాగే చివరిగా ఆర్మూర్ ప్రాంతం మండల స్థాయిలో కూడా ఆశీర్వాద గతంలో ఆశీర్వాద సభలు కానీ ఏదైతే రన్న ఈ విజయోత్సవ ర్యాలీలు కూడా మండల స్థాయిలో ఏ గ్రామంలో నిర్వహించబోతా ఉన్నారు? ఎంతమంది ఆ విజయోత్సవ ర్యాలీలో ఇతర ప్రముఖులు రాజకీయ నాయకులు కూడా పాల్గొనబోతా ఉన్నారు? ఇతర నాయకులు అని లేదు, టీఆర్ఎస్ పార్టీలో పెద్ద చిన్న ఏం లేదు. జీవన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పూర్తిగా ప్రజలు పెద్ద ర్యాలీ బ్రహ్మరథం పడతారు, ఎందుకంటే ప్రజల మంచి జీవన్ రెడ్డి గారు కాబట్టి ప్రతినిత్యం ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామం మొత్తం కూడా ముందుకొచ్చి స్వాగతం పలుకుతారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ నుంచి వీడిన కొందరు ప్రముఖులు టీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి ఇతర పార్టీలకు వెళ్ళడం జరిగింది, తిరిగి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ వైపు చూసే అవకాశం ఏమైనా ఉందంటారా? వాళ్లకు తెలియక ఏదో జరుగుతుంది, ఏమో అవుతుంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్లు ఒక కుల వ్యవస్థకు వెన్న అయిపోతారు, కుల వ్యవస్థ ఏకాగ్ర తీవ్రం చెప్తుందని అవన్నీ కాదు. సామాన్య ప్రజలు ఏంటంటే అభివృద్ధికి పట్టం కట్టారు. ఒక మునుర్క ముందు బిడ్డలు వేస్తే గెలుస్తారని కాదు, ఒక బీసీ మహిళకు ఆదరిస్తారని. ఇక్కడ జరిగేది చూసేది అభివృద్ధి ఎవరితోనైతుంది, ఎవరితో సాధ్యమవుతుంది అనేది తిట్టతిల్లలు అయిపోయింది. జీవన్రెడ్డి గారికి ఖచ్చితంగా చతురుడు అనేది డిసైడ్ అయిపోయింది. ఇక పోయిన వాళ్ళు అంటారా అచ్చనాలకి ఎప్పుడు వెల్కమ్, మాది అట్లాంటి పాటి కాదు, తీసుకుంటాము, క్షమించే గుణం మాకుంది. పోయేటోళ్ళకి వాళ్ళకు ఉన్నాయని మేము క్షమించి తీసుకునే గుణం మాకుంది కాబట్టి మా టీఆర్ఎస్ కార్యకర్తలు మేము ప్రతి ఒక్కలం ఒక కార్యకర్తలు ఒక మామూలు కామన్ మ్యాన్గా పనిచేసినాము. ప్రతి ఒక్క నాయకుడు జీవనన్న గారి ఆధ్వర్యంలో, మన కవితమ్మ గారి ఆధ్వర్యంలో చేసినాం. ఇంకా రానున్న దశలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసంక్ష ప్రతి ఒక్కరు ఇంటింటికి చేరేటట్లు చేస్తాం. ప్రజల కోసమే మేము అరణ్యత కృషి చేస్తాం. ప్రతి సామాన్యుడు సైతం మేము దగ్గరుండి సేవలు అందించడానికి మా జీవనన్న యువ సైన్యం మేమందరం ప్రజలలో ఉంటాం, ప్రజల కోసం చేస్తాం. కాబట్టి ఎవరు వెళ్ళినా మల్లాళ్ళు మావులే, మా సోదరులే కాబట్టి మేము తిరిగి ఆహ్వానించుకుంటాము. మాకు ఎలాంటి కక్ష సాధింపులు లేవు. చాలామంది అన్నారు కొద్దిగా జస్ట్ ఓట ఎలక్షన్ అని తెల్లారు అన్నాడే ఒక కాంగ్రెస్ నాయకులు వాట్సాప్లలో పెట్టారు, మేము ఇంత చేస్తాం అట్లా చేస్తాం ఒక్కొక్కలా చూస్తాం. అదంతా జరగని పని, ధర్మంకు విజయం నాందిది, ధర్మమే గెలిచింది. ఏదో వాపు చూసి గెలుపనుకుంటే వాళ్ళు ఒక 2 వారాలు ముచ్చట మళ్ళీ మధ్యలో వెళ్తే రాని లేదు. అసలు నాయకులు అయితే చోట మట్టి నాయకులు అసలు బయటకు రాలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఏమో అవుతా అనుకున్నారు, ఏమి కాలేదు, అభివృద్ధి గెలిచింది, ధర్మం గెలిచింది అని చెప్తాం. ఇప్పటివరకు గౌడ కులస్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏమైనా చేసిందా? అలాగే రానున్న రోజుల్లో కూడా జీవన్రెడ్డి ద్వారా గౌడ కులస్తులకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందనున్నాయి? ఇంకా రానున్నాక ఎలాంటి సంక్షేమ పథకాలు కోరుకుని పోతా ఉన్నారు? గౌడ్స్ కంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల ఇన్సూరెన్స్ పెట్టింది, అదేవిధంగా చెట్ల రకం అవి ఇవి మాపేసింది. ఇంకా ప్రభుత్వం నుంచి లబ్ధి మాకు జరగబోతా నమ్మకం మాకుంది. మరి జీవన్రెడ్డి గారు మాకు
అండగా ఉన్నాడు. ఎందుకంటే ప్రతినిత్యం కూడా తోడున్నటువంటి గౌడ సోదరులందరికీ మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏ ప్రాబ్లం గౌడ కుటుంబం జరుగుతుందో ఆ ప్రాబ్లంకు తోడు జీవన్ రెడ్డి గారు ఉంటారని కూడా మాకు గౌడ మీటింగ్లో ఒకసారి చెప్పడం జరిగింది. ఓకే, ఒకటి గౌడ్లో చెప్తున్నాం. ఎందుకంటే గౌడ్ల మీద చాలా అపోహ పెట్టింది. ఎందుకంటే వాస్తవంగా గౌడ కులస్తులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నారు. ప్రతి ఇంటింటికి టీఆర్ఎస్ ప్రజాస్వామ్య పథకాలు పోయినాయి. మా గౌడ ఆడబిడ్డలు పెన్షన్ తీసుకున్నారు, గౌడ ఆడబిడ్డ గీతా కార్మికులు పెన్షన్ తీసుకున్నారు. గౌడ్ల కోసము 500,000 ఎక్స్ పెట్టిండు, ఆల్రెడీ భూమి చెట్లను నాటడానికి పెట్టిండు. అదే రాష్ట్ర పాలసీ, రాష్ట్ర పాలసీకి మేము దానికి కట్టుబడినాం కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు పనిచేశారు. అదొక అపోహ మాత్రమే. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు అట్లాంటివి ఉండదు. జీవన్ రెడ్డి గారు గౌడ కులస్తులకు కూడా ఒక పెద్ద పీట వేస్తారు. ఎందుకంటే గౌడ కమ్యూనిటీ కోసం చాలా విలేజ్లలో రేణుకామాత టెంపుల్కు కూడా కొన్ని 4-5 విలేజ్లలో పెద్ద ఎత్తున కట్టించిండు. అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి లోన్లు తెప్పించిండు. ఇంకా మేము వాడుకుంటే ఖచ్చితంగా ప్రతి విలేజ్కు ఒక గౌడ కమ్యూనిటీ కట్టిస్తాం. ఈ వేదిక మీద చెప్తా ఉన్నాము. ఎందుకంటే ఏది అడిగినా అభివృద్ధిలో ముందుంచడానికి మేము గౌడ సోదరులను ఖచ్చితంగా గౌడ కులస్తుల కోసం ఉంటాం. ఎందుకంటే చాలామంది చెప్తా ఉంటే మభ్య పెట్టారు, అది నిజం కాదు. ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి ఒక్క గౌడ సోదరు టీఆర్ఎస్ పార్టీకి ఓటేసారు, ప్రభుత్వమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఎందుకంటే జీవన్ రెడ్డి గుండెలలో నిలిచి కాబట్టి జీవన్ రెడ్డి గెలిపే మా లక్ష్యం కాబట్టి జీవన్ రెడ్డి కూడా మాకు చేస్తాడని నమ్మకంతోనే మేము ముందుకు తీసుకెళ్తాం. చివరిగా ఆర్మూర్ అభివృద్ధి జరగాలంటే ఆర్మూర్ ప్రాంతానికి ఇంకా ఏమైనా కొత్త పథకాలు ఆకర్షించబోతా ఉన్నారా? కొత్త పథకాలు సీఎం కేసీఆర్ గారు ఇంకా చాలా తలపెడతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పథకాలే 40 పథకాలే బ్రహ్మరథం పట్టినాయి, ప్రతి ఇంటింటికి వెళ్ళినాయి. ఇంకా కేసీఆర్ గారు ప్రజలకు ఏదైతే లబ్ధి పొందుతో అవన్నీ పథకాలు ఖచ్చితంగా తీసుకొస్తారు. ఎందుకంటే అప్పుడు మహిళా బిడి పెన్షన్ లేకుండా మెనిఫిట్లో అది కవితమ్మ గారు చెప్పగానే పెట్టేసింది. ఇట్లా చాలా ఏవైతే సంఘంగా ఉంటాయో చాలా ఎడ్యుకేషన్ విషయంలో విద్యారంగం వైద్య రంగం మీద అయితే పెద్ద పీట వేసిండు, ఇప్పటికి వేసిండు, ఇంకా వేస్తూ ఉన్నాడు. ఇట్లా చాలా తాగునీరు సాగునీరు దిశలో అయితే ముందుకెళ్తాను. అది ఇంకా కంప్లీట్ చేసేసి రాష్ట్రం యొక్క బంగారు తెలంగాణ సాధించి తీరుతానని ఒక కంకణం కనుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం సాధించడమే కాదు, తెలంగాణ రాష్ట్రం సాధించుతాడు, దాని బంగారు తెలంగాణ సాధించుకున్న దశలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఈసారి కంప్లీట్ బంగారు తెలంగాణ సాధించేసుకుంటాం అన్ని విధాలు. చెప్పండి, మీరు గ్రామాల స్థాయిలో కూడా ఇంకా రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే గ్రామ స్థాయిలో కూడా అభివృద్ధి జరగబోతుంది? గ్రామ స్థాయిలో అంటే గ్రామ స్థాయిలో మిషన్ భాగీరథ, ఏదైతే మనం మిషన్ భాగీరథ నీళ్ళు ఇవ్వబోతాం. అదేవిధంగా మన కాళేశ్వరం ప్రాజెక్ట్ అవుతుంది కాబట్టి రైతుల కోసం ఆ కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు నీళ్ళు అందించి మరి రైతుల కోసం 24 గంటలు పనిచేసిన నాయకుడు కేసీఆర్ గారు, అదేవిధంగా మరి గుత్ప నీళ్ళని ఇప్పించు ప్రతినిత్యం కూడా రైతులకు అండగా ఉన్నటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు. మరి పల్లెలలో ఏముంటాయంటే రూరల్ ప్రాంతాలలో వ్యవసాయం, వ్యవసాయంకు ఏం కావాలి? నీళ్లు, కరెంటు. అవైతే కరెంటు 24 గంటలు కరెంటు కేసీఆర్ గారు ఇస్తున్నారు. మరి గుత్ప నుంచి నీళ్లు ఏ ఊరు అడిగితే ఆ ఊళ్ళకు లబ్ధి జరిగే విధంగా మరి జీవన్ రెడ్డి గారు ఇస్తూనే ఉన్నారు. అలాగే నందిపేట మండలంలో కూడా ఏదైతే గతంలో లిఫ్ట్ ఇచ్చింది కూడా మనకు నూతనంగా కూడా కొత్త లిఫ్ట్లు కావాలని చెప్పి అని చెప్తున్నారు కదా, అది జీవన్ రెడ్డి హయాంలో జరుగుతుంది? జరుగుతుంది. 100% రైతుల పార్టీ అంటేనే టీఆర్ఎస్ పార్టీ. రైతుల కోసం పనిచేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. రైతు బిడ్డ టీఆర్ఎస్ నాయకుడు జీవన్ రెడ్డి గారు కాబట్టి రైతుల కోసం 24 గంటలు కొట్టి కొత్త లిఫ్ట్ని కూడా త్వరలోనే ఈ ఇయర్ ఆయన మంజూరు ఇప్పించే దాని నిర్మాణం కూడా శంకుస్థాపన కేటీఆర్ గారు చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏదైతే చివరి ఆఖరిగా ఆర్మూర్ ప్రాంతంలో ఇక పసుపు కేంద్రము గతంలో కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి కొట్టడం జరిగింది కదా, ఇది జీవన హయాంలో కూడా ఆర్మూర్ ప్రాంతంలో పసుపు బోర్డు ఏర్పడుతుంటారా? ఏర్పడుతుంది, 100% జరుగుతుంది. కేసీఆర్ గారి సభలలో చెప్పిల్లు పసుపును కొంటాం, జొన్నలు కొంటాం, ప్రతినిత్యం రైతులకు అండగా ఉంటాం. ఎన్ని పంటలు పండించినా మద్దతు ధర ఇచ్చే దమ్మున్న పార్టీ కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ అని కూడా సభలో కేసీఆర్ గారు క్లియర్గా చెప్పిల్లు. రైతుల పార్టీ, ఈ టీఆర్ఎస్ పార్టీ అంటే రైతుల పార్టీ. రైతులకు సంక్షేమం చూసిన తర్వాతనే మరి రైతులు అంటే రైతుల మ్యాక్సిమం రైతులు అందరూ ఉంటారు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి రైతుల కోసం పనిచేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఓకే, ప్రత్యేక ధన్యవాదాలు రవిగౌడ్ గారు మరియు లింగగౌడ్ గారు మా స్టూడియోకి వచ్చి ఎన్నికల ప్రచారము అలాగే టీఆర్ఎస్ గెలిపోయి చర్చలో పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఓటర్ స్టూడియో.